రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుర్తి మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న కాలంలో కరీంనగర్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. టీఆర్ఎస్ దళితులను మోసం చేసిన పార్టీ అని విమర్శించారు. వినోద్ కుమార్ స్థానికుడు కాకపోవడం వల్లే లెదర్ పార్క్, టెక్స్టైల్ పార్క్, మెడికల్ కాలేజ్ లాంటివి ఇతర జిల్లాలకు తరలిపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు. స్థానికులు ప్రశ్నించే గొంతుక అయిన పొన్నం లాంటి నాయకుల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని వెల్లడించారు. ప్రభాకరన్న గారికి దళిత సంఘాల మద్దతు సంపూర్ణంగా ఉన్నది. మరి పొన్నం ప్రభాకరన్న గారు తెలంగాణ ఉద్యమం కోసం అవర్నిశలు రాత్రి పగలు కృషి చేసినాడు. మరియు అదే రకంగా కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు ప్రతి సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడతామని చెప్పిండు. ఇప్పుడు అంబేద్కర్కు ఒకనాడు కూడా పూలమాల వేసిన సందర్భం లేదు. 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని మర్చిపోవడం జరిగింది. దళితుని ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేయడం జరిగింది. దళితులకు ఎన్నో రకమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నాడు. 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, కేజీ 2 పీజీ అన్నాడు. ఎన్నో రకాల హామీలు ఇచ్చి దళితుల ఓట్లను మొత్తం తీసుకొని 2వసారి ప్రభుత్వాన్ని కూడా తీసుకొని ఇప్పటి వరకు దళితులకు ఏం చేయకపోవడం చాలా బాధాకరం.